చెప్పినట్టు మాస్క్ వేసుకుంటే మేము తెలియాలంటే కూడా తీయాల్సిందే. నమస్తే. మొబైల్ మీద చాలా ప్రకాశం వచ్చింది. ప్రకాశం వచ్చింది. విజయ్ రారా పాత పద్ధతి అట్టే ఉంది సార్. అవును రాజన్న వెనక వెనక రా గిరి ఫోటో తీసి సార్ ఒక ఫోటో సార్. నమో వెంకటేశాయ. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సో ఈరోజు ప్రపంచం అంతా వసుదైక కుటుంబం అయిపోయింది. ఈ మన ఎవరు 2020 ఇలాంటి టెన్షన్ పెడుతుంది అనుకోలేదు. కానీ స్వామివారి దయ వల్ల, అమ్ముకోటి దేవతల దయ వల్ల ప్రాణ నష్టం జరిగినా అందరం ఇంకా బతికే ఉన్నాం. ఒక విధంగా భయం వేస్తున్న మనందరం బతకాలి కాబట్టి మేము కూడా ఒక నెలగా షూటింగ్లు కూడా మొదలయ్యాయి మెల్లిమెల్లిగా. నేను ఇప్పుడు దగ్గర దగ్గర ఆగిపోయిన సినిమాలు ఒక 5 సినిమాలు, అటు కన్నడ కానీ తెలుగు కానీ, 1/2 అని ఒక సినిమా, ఎస్ఆర్ కళ్యాణ మండపం అని రాయచోట్ల చేసాం, అలాగే అర్ధశతాబ్దం అని నిర్మల్ తెలంగాణ అక్కడ చేసాం, అలాగే అవతార పురుష అని కన్నడ, అలాగే వాసంతి నలిదాగా, అలాగే ఈరోజు ఇక్కడికి రావడానికి స్వామివారు మమ్మల్ని అనుగ్రహించి ఇక్కడికి పిలిపించుకున్నారు. అలాగే కింద తిరుపతిలో మా శ్రీకారం సర్వానంద్ గారి హీరో, 14 రీల్స్ ప్రొడ్యూసర్స్, ఇక్కడ తిరుపతి అబ్బాయి కిషోర్ అని అబ్బాయి డైరెక్ట్ చేస్తున్నాడు. ఒక మంచి సినిమా టైటిల్లోనే ఒక శుభకరం ఉంది, శ్రీకారం. సో ఆ సినిమా షూటింగ్ నిమిత్తం రావడం. సో ఎప్పుడు అంటే స్వామివారి కోసం చిన్నప్పటి నుంచి వస్తూనే ఉన్నాం. సో ఇలా రావడం, ఈరోజు ఆశీర్వాదం పొందడం, ఆయన ముందు కూడా నేను కోరుకున్నది లోకా సమస్తాం సుఖినో భవంతు అని. ఎందుకంటే అందరూ బాగుంటేనే మనం కూడా బాగుంటాం. ఎందుకంటే ఈరోజు మీ ఆరోగ్యం నా చేతుల్లో ఉంది, నా ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది. సో అలాగే స్వామివారి అనుగ్రహంతో మా ఆది కూడా చాలా బిజీగా, ఇప్పుడు శశి అనే సినిమా రాబోతోంది, నెక్స్ట్ జంగల్, అది బైలింగ్వల్ తమిళ్ అండ్ తెలుగు, తర్వాత ఇప్పుడు బ్లాక్ అని షూటింగ్ జరుగుతోంది. సో కొత్త ప్రాజెక్ట్స్ కమిట్ అయ్యాడు. సో నేను కానీ సురేఖ కానీ, అలాగే మా పాప డాక్టర్, వీటన్నిటికీ కారణం ఇందాక నేను పరిమళ ఇది కదా రాయి, అక్కడ నేను ఎన్నో రాశాను చిన్నప్పటి నుంచి. ఒక విధంగా చూస్తే అన్నీ స్వామివారు అనుగ్రహించినట్టే చాలా వరకు. ఎందుకంటే ఈరోజు ఒక విధంగా నాకు ఈ మొన్నే 60 అడుగు పెట్టాను. సో నెక్స్ట్ ఇయర్ నా షష్ఠి పూర్తి. సో ఇద్దరు మనవరాళ్ళు, మనవడు, అల్లుడు కూడా మంచి కుర్రాడు, మంచి బిజినెస్ మ్యాన్ అనమాట. అలా పాప నేను అనుకున్నట్టు డాక్టర్ అయింది, పీడియాట్రిషియన్ డాక్టర్ అయింది. సో వీటన్నిటికీ నేను నమ్మేది ఒకటే, తల్లి తండ్రి గురువు దైవం ఉంటాం. మనం మనసా వాచ కర్మన మన పని మనం చేసుకుంటూ వెళ్తే తప్పకుండా నమ్మేవాళ్ళకి నమ్మినంత. సో నేను అందరి దేవుళ్ళని నేను నమ్మేవాడిని. సో అందరూ బాగుండాలని కోరుకునేవాడిని. అలాగే నెక్స్ట్ ఇయర్కి పోలీస్ స్టోరీ 25 ఏళ్ళు పూర్తి చేసుకుంటుంది. సో నాకే ఆశ్చర్యంగా ఉంది. నిన్న వస్తూ ఉంటే మేము కలికాలం అని ఒక సినిమా చేసాం, అలాగే ప్రేమ తపస్సుని మన డాక్టర్ శివప్రసాద్ గారి డైరెక్షన్లో రోజా ఫస్ట్ సినిమా, అది తిరుపతిలోనే చేసాం. సో ఆ కలికాలం నిన్న మన కానిస్టేబుల్లో ఒక ఆయన చూపిస్తే నాకే ఆశ్చర్యం వేసింది, 30 ఏళ్ల క్రితం ఫోటో. సో మీ అందరి ఆశీర్వాదంతో, స్వామి అనుగ్రహంతో సో ఈ ప్రస్థానం ఇంకా ముందుకు వెళ్తోంది. అలాగే మా నాన్నగారితో మొదలయ్యి నాతో, ఇప్పుడు మా అబ్బాయితో, అలాగే చాలా ఆనందంగా ఉంది. సో అందరూ కొంచెం తప్పదు కరోనాతో మనం పోరాడాల్సిందే. సో ఈ పోరాటంలో మనం కూడా మనం జాగ్రత్త వహిస్తూ, ఈరోజు ఆ SMS అన్నది చాలా ఇంపార్టెంట్,
శానిటైజర్ కానీ మాస్క్ కానీ అలాగే సోషల్ డిస్టెన్సింగ్ కానీ అలాగే మెయిన్గా శుభ్రత ఇవన్నీ మన పూర్వీకులు మనకు నేర్పించినవే. మనమే ఈ మోడర్నైజేషన్ అనే పేరుతో మన నాగరికతను మర్చిపోయి కొన్ని విషయాలకి మనమే దూరం అయ్యాం. మళ్ళీ ఈరోజు నమస్కారం అన్నది ఎంత సంస్కారమో ప్రపంచం అంతా ఈరోజు ఎక్కడ చూసినా అందరూ నమస్కారాలే పెడుతున్నారు. ఈవెన్ మొన్న నేను ఫ్రెంచ్ ఓపెన్ చూస్తూ ఉన్నాను, ఫ్రెంచ్ ఓపెన్ టీవీలో చూస్తూ ఉంటే అక్కడికి వచ్చిన మెయిన్ గెస్టులు కూడా నమస్కారమే పెడుతున్నారు. సో అలాగా ఈరోజు ఎక్కడ చూసినా మన నమస్కారం, మన ప్రణామం అలాగా. కాబట్టి చక్రం ఇది, చక్రం జీవిత చక్రం. సో అందరూ జాగ్రత్తగా ఉండండి. అలాగే రేపు అక్టోబర్ 21 మీ అందరికీ తెలిసిందే నేను పోలీస్గా. సో పీ ఫర్ పొలైట్నెస్, ఓ ఫర్ ఒబీడియన్స్, ఎల్ ఫర్ లాయల్టీ, ఐ ఫర్ ఇంటిగ్రిటీ, సి ఫర్ కరేజ్, ఈ ఫర్ ఎఫిషియన్సీ, దట్ ఈస్ పోలీస్. సో నిజంగా ఎంతోమంది డ్యూటీ కోసం ప్రాణాలు వదిలిన ఎంతోమంది అమరవీరులు, మేమంతా సినిమాల హీరోలే, వాళ్ళే రియల్ హీరోస్. సో నాకు నా అదృష్టం, నేను ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలనుకున్నాను. నేను కూడా ఎంఏ ఎంఫిల్ అన్నీ చేశాను. మా అమ్మగారు నేను తప్పకుండా ఐఏఎస్ అవ్వాలని, కానీ సినిమాలో ఇప్పుడు ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ, ముఖ్యంగా ఐపీఎస్ అయితే సౌత్ ఇండియాలో ఏ లాంగ్వేజ్ అయినా తొందరగా మలయాళంలో కూడా చేయబోతున్నాను, షౌకత్ అలీ ఖాన్ ఐపీఎస్ అని. సో అన్ని లాంగ్వేజ్లు చేశాను, మలయాళం కూడా ఈ సంవత్సరం 2021 చేయబోతున్నాను రాబోయే సంవత్సరంలో. సో పోలీస్ అనేటప్పటికీ ఒక కనిపించే మూడు సింహాలే, కానీ ఇప్పుడు కనిపించే మూడు సింహాలు పోలీసులు, డాక్టర్లు, పారిశుద్ధ కార్మికులు, అయితే కనిపించని నాలుగో సింహాలే మీరు. సో మీరందరూ, మీరు మీ బాధ్యతగా ఈ దేశ పౌరులుగా ప్రపంచ శాంతిని కోరుకుంటూ అందరూ జాగ్రత్తగా ఉండండి. అలాగే రేపు ప్రతి పోలీస్ ఆఫీసర్కి డ్యూటీ కోసం ప్రాణాలు వదిలిన అమరవీరులందరికీ ఒక సెల్యూట్ చేస్తూ, అలాగే మన ఎస్పీ గారి గురించి కూడా విన్నాను, చాలా డైనమిక్గా ఉన్నారని, నాకు మంచి స్నేహితులు అయ్యారు. ఇప్పుడే మన పాత్రికేయ మిత్రులు, మన వాళ్ళు మీడియా మిత్రులు చెప్తుంటే విన్నాను ఆయన వరి నాటడం. సో ఒక పోలీస్ ఆఫీసర్గా యూనిఫామ్లో వచ్చి వరి నాటడం అన్నది నిజంగా, సి పోలీస్ ఆల్సో హ్యూమన్, యూనిఫామ్లో ఉన్న బాధ్యత ఒక పౌరుడిగానే ఉంటుంది. యూనిఫామ్లో చేయాల్సిన, నేను యూనిఫామ్ వేసుకుంటే నాకే ఒక వేషం వేసినప్పుడే ఒక తెలియని ఒక ఆ ఫీల్ వస్తుంది, ఆ గాంభీర్యం వస్తుంది, ఆ స్టిఫ్నెస్ వస్తుంది. సో అలాంటిది ఇలాంటి పోలీస్ ఆఫీసర్, డైనమిక్ పోలీస్ ఆఫీసర్లు చూస్తున్నప్పుడు చాలా ఆనందం వేస్తుంటుంది. సో కంట్రీ నీడ్స్ దీస్ కైండ్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్స్. నేను ఏదో ఒక సినిమాలో చెప్పినట్టు ఒక మంచి పోలీస్ ఆఫీసర్ ఉంటే రాష్ట్రానికే ఒక పోలీస్ స్టేషన్ చాలు, ఒక పోలీస్ ఆఫీసర్ చాలు. అది సినిమా డైలాగ్ అయినా నిజంగా ఆచరణలో కానీ అది ఏ ప్రెషర్సు లేకుండా వాళ్ళకి వాళ్ళ చేసే పనులు వాళ్ళని త్రికరణ శుద్ధిగా మనసావాచా కర్మన ఆ సిన్సియర్గా చేయగలిగితే తప్పకుండా. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ఇస్ చాలా ఇంపార్టెంట్. నేను బెంగళూరు బంధన్ ఒక సినిమా చేశాను, అందులో పోలీసులే స్ట్రైక్ చేస్తే, పోలీసులే డ్యూటీకి రాకపోతే ఏంటి అన్నది క్లైమాక్స్ అన్నమాట. సో అలాంటి పోలీసు వ్యవస్థ నిజంగా ఈరోజు చాలా గొప్ప ఆఫీసర్లు ఉన్నారు. సో మిత్రుడు ఎస్పీ గారికి, రమేష్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, లోకా సమస్తం సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.